దళిత బంధు లేదు, కానీ మహిళలకు ఉచిత రవాణా వచ్చింది. అంతకుముందు లేదు కదా ఈ ఉచిత రవాణా పథకం. సో అలాగే మహాలక్ష్మి పథకం వచ్చింది. సో 500 రూపాయలకు సిలిండర్ వచ్చింది. అందువల్ల సంక్షేమ పథకాలు అనే పాలసీ అనే విధానములో ఇవాళున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చడం సాధ్యం కాదు. ఇంత నరేంద్ర మోడీ రేవడీ కల్చర్ని విమర్శిస్తారు, మోడీ ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు, డబ్బులు ఇచ్చే పథకాలు. అందువల్ల ఉచితాల మీద రోజు మాట్లాడే మోడీ ప్రభుత్వం కూడా ఆ పథకాల లబ్ధిదారుల పాలిటిక్సే చేస్తాను కదా, వాళ్ళ ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటుంది కదా.